Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Balineniki bomma chupistunna Janasena. Balineni mauna venaka karanam enti? జనసేనలో చేరిన తరువాత బాలినేని పూర్తిగా సైలెన్స్ పాటిస్తున్నారు. బాలినేని ఎన్డీఏ కూటమిలో చేరికను స్థానిక టీడీపీ ఎమ్మెల్యేతో సహా జనసేనలోని ఒక వర్గం వ్యతిరేకిస్తోంది. ఇప్పటికే వారు బాలినేనితో కలిసి పనిచేయడానికి ముందుకు రావడం లేదు. వైసీపీని వీడిన బాలినేని ఇప్పుడు తన సొంత ఇలాకాలో రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరారు. వైసీపీలో చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీని వీడారు. ఒంగోలులో భారీ బహిరంగ సభలో పవన్ సమక్షంలో జనసేనలో చేరతానని తొలుత బాలినేని ప్రకటించినా భాగస్వామ్య పార్టీల నుంచి వచ్చిన ఒత్తిడితో చివరకు పవన్ పార్టీ కార్యాలయంలోనే బాలినేనికి పార్టీ కండువా కప్పారు. పార్టీలో క్రియాశీలక బాధ్యతలు అప్పగిస్తారని పార్టీ నేతలు చెబుతూ వచ్చారు. కానీ ఒంగోలులో మాత్రం బాలినేనితో కలిసి పనిచేయడానికి టీడీపీ ససేమేర అంటోంది. జనసేన నేతల్లోనూ బాలినేనిపైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ అంశంపైన పార్టీలో రెండు వర్గాలుగా విభేదాలు కనిపిస్తున్నాయి. మాజీ మంత్రి బాలినేని తమ పార్టీలో చేరడాన్ని జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ వ్యతిరేకిస్తున్నారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ బాలినేని తీరుపైన ఆయన మద్దతుదారులు మాటల తోటాలు పేల్చుతున్నారు. బాలినేని పార్టీలోకి రావడాన్ని స్వాగతిస్తున్న నేతలపైన జనసేనలోని మరికొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రియాజ్ను వ్యతిరేకించే వర్గం మాత్రం బాలినేనికి మద్దతుగా నిలుస్తోంది. బాలినేని పార్టీలో చేరిన తరువాత ఇప్పటి వరకు రియాజ్ను కలవలేదు. ఇదే సమయంలో జనసేన జిల్లా అధ్యక్షుడు మార్పు ఉంటుందంటూ బాలినేని మద్దతుదారులు ప్రచారం చేయడం జనసేన శ్రేణులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఒకప్పుడు యూత్ కాంగ్రెస్లో బాలినేని ఫాలోయర్గా ఉన్న రియాజ్ 1999-2004 ఎన్నికల టైంలో బాలినేని కోసం పనిచేశారు. ఇక టీడీపీ స్థానిక ఎమ్మెల్యే దామచర్ల తొలి నుంచి బాలినేనిపైన సీరియస్గానే ఉంటున్నారు. తనపైన కేసులు ఉండడంతోనే జనసేనలోకి బాలినేని చేరుతున్నారని ఆయనను పవన్ రక్షిస్తారా అంటూ దామచర్ల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాలినేని జనసేనలో చేరే సమయంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లోనూ దామచర్ల ఫోటో ఉండడాన్ని ఆయన మద్దతుదారులు వ్యతిరేకించారు. టీడీపీ జనసేన నేతలు ఇప్పటికీ బాలినేనిపైన కేసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇలా తన చేరికతో రెండు పార్టీల్లోనూ వ్యతిరేకత ఉండడంతో పవన్ పైనే భారం వేసి బాలినేని మౌనంగా ఉంటున్నారు. మరి బాలినేని రాజకీయంగా ఎలా నెట్టుకొస్తారనేది భవిష్యత్ డిసైడ్ చేయాల్సిందే.